జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ్యం ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. కొత్త కొత్త చట్టాలు తీసుకువచ్చి ఎన్నికల కమిషనర్ను సైతం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన వ్యవస్థలను సైతం పతనం చేసే ప్రయత్నం జరిగిందని చంద్రబాబు అన్నారు. జగన్ వచ్చాక రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేశారన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు, అన్ని వ్యవస్థలు అటు లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్ చేస్తానడం అమరావతికి అనుకూలంగా మాట్లాడితే, ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ని వ్యతిరేకించడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను వ్యతిరేకించడం, కనీసం ఎన్నికలు వద్దు, ఇది కరోనా ఉందంటే అతన్ని ఆ పదవి నుంచే తీసేయడం, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇంకొక పక్కన కోర్టుల పైన అటాక్ చేయడం, ఇంకొక పక్క రాజకీయ పార్టీల పైన అటాక్ చేయడం, ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన చూస్తే ఎక్కడ కూడా ఎన్నో సంవత్సరాలుగా వ్యవస్థలన్నీ మనం తీసుకొచ్చాం, వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదైతే పబ్లిక్ డెలివరీకి కావలసిన వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థలన్నీ ఒక్కటే పతనావస్థ తీసుకెళ్లారు, విధ్వంసానికి తీసుకెళ్లారు. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పెట్టుబడులు, ఇవన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు.